లేవీయకాండము 25వ అధ్యాయము. మరియు యెహోవా సినాయి కొండ మీద మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును, 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర స్థన్యము నీకును, నీ దాసునికిని, నీ దాసికిని, నీ జీతగానికిని, నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును, నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను, ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను, అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. అది సునాద కాలము, అది మీకు పరిశుద్ధమగును. ఫలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినెదరు. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములో కాని, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు. సునాద సంవత్సరమైన తరువాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలెను, పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను. ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలెను, ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలెను. ఎలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాని నీకు అమ్మెను కదా. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను, నేను మీ దేవుడినైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను, నా విధులను గైకొని వాటిననుసరించి నడుచుకునవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లను పంటకూర్చను వల్లగాదే అనుకుందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగచేయను. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరము వరకు పాత పంట తినెదరు, దాని పంటను కూర్చు వరకు పాతదానిని తినెదరు. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాని అమ్ముకొనవలెను. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. అతనికి దాని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరము వరకు కొనిన వాని వశములో ఉండవలెను, సునాద సంవత్సరమున అది తొలగిపోవును. అప్పుడతడు తన స్వాస్థ్యమును మరలా నొందును.
ఒకడు ప్రాకారము గల ఊరిలోని నివాసగృహమును అమ్మిన ఎడల దాని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును. ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకునవచ్చును. అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాని విడిపింపని ఎడల ప్రాకారము గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వారికి వాని తరతరములకు అది స్థిరముగా నుండును. అది సునాద కాలమున తొలగిపోదు. చుట్టూను ప్రాకారములు లేని గ్రామములలోని ఇండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును. అవి సునాద కాలములో తొలగిపోవును. అయితే లేవీయుల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును. లేవీయుల పట్టణముల ఇండ్లు ఇశ్రాయేలీల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయుల యొద్ద ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమును తొలగిపోవును. వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు. అవి వారికి శాశ్వత స్వాస్థ్యము. పరవాసి అయినను అతిథి అయినను ఈ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను. అతడు నీ వలన బ్రతుకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలెను. నీ రోకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు. నీ ఆహారమును వానికి లాభమునకి ఇయ్యకూడదు. నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించున్నట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్లవలెను. ఏలైనగా వారు నాకే దాసులయ్యున్నారు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని. దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వానిని కఠినముగా చూడకుము. మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును. మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును. వారు మీ సొత్తగుదురు. మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును. వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనక ఒకటి చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు. పరదేశీయే గాని నీ యొద్ద నివసించువాడే గాని ధన సంపాదనము చేసుకొనున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబంలో వేరొకనికైనను తన్ను అమ్ముకొనిన ఎడల తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వాని విడిపింపవచ్చును. వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని సునాద సంవత్సరం వరకు తన్ను కొనిన వానితో లెక్క చూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్క చొప్పున ఉండవలెను. తాను జీతగాడై ఉండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను. ఇంకా అనేక సంవత్సరములు మిగిలి ఇండిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరలా ఇయ్యవలెను. సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్క చూచుకుని సంవత్సరముల లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను. ఏటేటికి జీతగాని వలె వాడతని యొద్ద ఉండవలెను. అతడు మీ కన్నుల ఎదుట వాణ్ణి చేత కఠినముగా సేవ చేయించకూడదు. అతడు ఈ రీతిగా విడిపింపబడని ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదలనుందును. ఏలయనగా ఇశ్రాయేలీలు నాకే దాసులు. నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను.